హలో అండ్ వెల్కమ్. ఓ సాతియ జూలై 7th థియేటర్స్ లో మన ముందుకు రాబోతోంది. అయితే మనందరం కూడా చాలా రోజుల నుంచి ఒక మంచి లవ్ స్టోరీని చూడాలని అందరం వెయిట్ చేస్తున్నాం. మరి అది ఈ సినిమా అవుతుందా ఏంటి అనేది. సో ఎంటైర్ టీమ్ ఉన్నారు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి ఆ సినిమా ఎలా వచ్చింది, ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడుగుదాం. హలో అండి. హాయ్ హాయ్. దీన్ని చూస్ చేసుకోవాలి అని అనిపించడానికి స్ట్రాంగ్ గా బలమైన కారణాలు, పాత జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? మై ఫస్ట్ లవ్ ఇస్ ఆల్సో ఫెయిల్యూర్. సో ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్స్ అంటే ఒక మా ప్రొడ్యూసర్ గారిది సక్సెస్ అయింది. సో ఇప్పుడు మీరు టోటలీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, సో అంత కాన్ఫిడెన్స్ నిచ్చింది అనేది ఏంటి? మనుషులు మనమే నమ్ముకోకపోతే ఇంకెవరు నమ్ముతారు? కరెక్ట్. ఫిమేల్ డైరెక్టర్ ని మీరు తీసుకొచ్చి ఒక పెద్ద ప్రాజెక్ట్ మీరు అంటే అప్పచెప్పి చేపించుకున్నారు అనేది నాకు సో లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్ గా మంచి డైలాగులు ఉంటాయి, ఇంప్రెసివ్ గా ఉంటాయి, అమ్మాయిలు పడగొట్టడానికి ఏవేవో చేసి ఉంటారు, తిప్పలు పడి ఉంటారు. ఓయ్ కీర్తి, ఈసారైనా ఎస్ఆర్ నో చెప్పొచ్చు కదా? సీన్ మీరు చూసినప్పుడు ఇట్ విల్ బి లైక్ స్క్రీన్ అంతా ఒక నిండు జనం, అసలు లైక్ ఫుల్ ఫిల్డ్. క్లైమాక్స్ ఏదో చేంజెస్ కూడా జరిగాయంట లాస్ట్ మినిట్ లో. యా, యాక్చువల్గా ఏమైందంటే మేము రాసుకున్న క్లైమాక్స్ తర్వాత డైరెక్టర్ మేడం త్రూ స్క్రిప్ట్ విజయేంద్ర ప్రసాద్ సార్ టేబుల్ మీదకి వెళ్ళింది. సార్ నన్ను పిలిపించి కూర్చోబెట్టి థాట్ మాకెందుకు రాలా, ఏంటి అంత పెద్ద ఆయనకి ఆ థాట్ వచ్చింది మాకెందుకు రాలని, దట్ ఈస్ వేర్ లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో అంటే ఒక ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు అన్ని వాటిలంతటా వస్తాయని. సో ఇంతకుముందు సినిమా చేసినప్పుడు, ఫస్ట్ సినిమా చేసినప్పుడు నైట్ షిఫ్ట్లు చేస్తూ చేసేవాళ్ళంట కదా, ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి. సో ఈ విత్ దాట్ మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ ఇప్పుడు కూడా ఐఎమ్ స్టిల్ వర్కింగ్, లైక్ ఐ మీన్ షూట్ అప్పుడంతా కూడా నైట్ జాబ్, మార్నింగ్ షూట్ చేసుకునేవాడిని, కళ్ళ కింద డైరెక్షన్ రాకుండా మేకప్ వేసేవాడిని, ఇప్పుడు కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తుంది. లొకేషన్ ఇలా ఉండాలి, కొంతమంది రైటర్స్ ఎవరితో మాట్లాడినప్పుడు ముందే నాకు లొకేషన్ ఉంటుంది, దాన్ని బట్టి డిసైడ్ అయ్యి రాసుకుంటాను అట్లా ఉంటుంది. కొన్ని కొన్ని లొకేషన్లో జనరేటర్ అండ్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళటం, వెళ్ళి సార్ సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళు తిట్టడం, ఏ మీరేంటి అది ఇది. సో ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్. వావ్ వావ్ అనుకునే మూమెంట్స్ అక్కడక్కడ వస్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు మాత్రమే ఏంట్రా ఇల్లు ఎవర్రా ఇల్లు అన్నట్టు చెప్తారు.